कल्याणात्मजगात्राय कामिदास प्रदायक श्रीमद्वेंकटनाथाय श्रीनिवासाय मंगलम मंगलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम ఏడుకొండలవాడ వెంకట్రమణ గోవింద ఏడుకొండలవాడ వెంకట్రమణ గోవింద గోవింద సత్కాలం నాటి కథల్లే ముసలయ్య ఈ రోజులో ఓడుంటాడంట. లేకే ఇక్కడే ఈ కోటలోనే మన ముందు కాలం నాడు జరిగిన కథ చెప్తా వినండి. ఏం కథ పెద్దయ్య? గులేబకావళి కథ నాయన. Thank you.
అనగా అనగా మన దేశంలో వీరాధి వీరులకు నెలవైన పాటలీపుత్రాన్ని చంద్రసేనుడనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు. వలచి వరించిన చిన్న భార్య రూపవతి క్రీగంటి చూపుల కైపులో విలాసంగా కాలక్షేపం చేసేవాడు. వారికి ముగ్గురు బిడ్డలు కలిగారు. అక్కగారి వలపు పంజరంలో చిలుకైన రాజును పక్కకు నెట్టి అధికారం చేజిక్కించుకోవాలనే దురాశతో రూపవతి తమ్ముడు వక్రకేతు ఉత్తులు పన్నుతూ మేనల్లుళ్లను వట్టి కొరగాని వాళ్లుగా తయారు చేస్తున్నాడు. సంతానానికి నోచుకొని పట్టపురాణి గుణవతి కరుణించి కడుపు పండించమని అహర్నిశలు జగదంబను ప్రార్థించే మొరాలకించిన పార్వతీదేవి కనికరించమని పరమేశ్వరుడికి విన్నవించింది. భక్తవశంకరుడైన శంకరుడు చిరునవ్వుతో ఆమోదించి అంతర్హితుడయ్యాడు. భిక్షుక వేషంలో రాణి ముందు సాక్షాత్కరించి సంతాన ప్రాప్తికి ఒక దివ్య ఫలం ప్రసాదించి అదృష్టుడైనాడు. రాణి విస్తుపోయింది. వంశోద్ధారకుడైన పుత్రుడవుతాడని అంబ ఆశీర్వదించింది. మహారాజు ఈ తల్లని వార్త విని సంతోషించాడు. పట్టపురాణి వద్దకు వచ్చి ఆమెను అభినందించాడు. కాని చిన్నరాణి సింహాసనం తన బిడ్డలకు దక్కకుండా పోతుందని ఈర్ష్యతో కుమిలిపోయింది. అంతవరకు రాణి అన్నిటికీ నేనున్నానుగా అని అక్కను శాంతపరిచాడు వక్రకేతు. పట్టపురాణి ఒక శుభముహూర్తాన సులక్షణుడైన పుత్రుణ్ణి కన్నది. ప్రభువు అపేక్షతో నిరీక్షిస్తూ ఉన్న భృత్య కోటికి భీముల వింత భావి మహారాజు జన్మించారు. ఈ పుత్ర జననంతో మా వంశం తరించింది, మా ఆశ ఫలించింది. ఈ శుభ సూచకంగా దేవబ్రాహ్మణ కైంకర్యాలు జరిపించండి, ఉత్సవాలు చేయించండి. ఆస్థాన సిద్ధాంతుల్ని జాతక చక్రాలతో వేయించేయమని. కబురు వింటే నీ కంటెదుట ఉన్న మేం కనిపించటం లేదు. ఇది ఈ బిడ్డే పెరిగి పెద్దవాడైతే అయినప్పుడుగా అక్క అన్నిటికీ నేనున్నానుగా. పట్టపురాణి కొడుకు మీద ప్రభువులకు మనసు విరగాలి. తండ్రి కొడుకులు దూరం అవ్వాలి. మీ శాస్త్రం మాకు సాయపడాలి. అర్థమైందా? ఈ చిత్తాలు చిత్తగింపులు చెప్పినంత వరకే. అంతా సానుకూల పరిస్థితి, ఇంతకు మరింత. రాశి బలం, స్థాన బలం, గ్రహ బలం, గోచార బలం, అఖండం, అమోహం, అసమాన సౌందర్యం, అపూర్వ జాతకం, మీ పుణ్యాల ఫలం, మహారాణి వారి పూజా ఫలం, కలిసి వచ్చే బిడ్డ, కరువు తీర్చే బిడ్డ, సాహస విక్రమార్కుడు, సకల కళాబోధుడు, రూపరేఖాచిత్ర రతీనాథుడు, పితృవాక్య పాలన రామభద్రుడు. ఈ పుత్రోదయంతో మీ వంశం వాచికెక్కుతుంది. తరాల వారు తరిస్తారు, మీరు చరితార్థులవుతారు. పుత్రాది చేత్ పరాజయం ప్రభువు అదృష్టవంతి. కానీ అనుమానిస్తారే, విశేషాలు వీణులు విందుగా వినిపించండి. విశదంగా మనవి చేసి విరివిగా బహుమతులు అందుకోండి. తాత తరువాత ఈ జాతకుని పితృస్థానాత్తు ద్వితీయాధిపతి వ్యయమందుండి నేత్రకారకుడైన శుక్రుడు పాపర్గళంలో శక్తిహీనుడై ఉండుట వల్ల పుత్రవీక్షణమైన క్షణం తండ్రికి నేత్ర నష్టం. నేత్ర నష్టమా? ఇంతటి మహర్జాతకునకు ఈ కళంకమా? జ్యోతిలు ఈ అవయోగానికి నివృత్తి ఉందేమో చూడండి. దాతలు మన్నించాలి. శాస్త్రానికి తిరుగులేదు. చేతి గీత, నొసటి వ్రాత ఎవరూ మార్చలేరు. మానవ మాత్రులం మేమెంత? మాట పొల్లైతే మా తలలు తెయించండి.
అనుమానం అయితే జాతక చక్రం తిలకించండి. చూస్తే మాకేం చుట్టుకుంటుందో, మీరే చుట్టబెట్టుకుపోండి. చెప్తాను చెప్తాం. ప్రభు, ఉదార స్వభావులైన మీకు, ఉత్తమ ఇల్లాలైన దేవివారికి, వంశోద్ధారకుడైన పుత్రుడే కాని పితృగండకారకుడైన కులక్షయుడు జన్మించాడంటే నేను నమ్మను. ఈ గణితం అనుమానాస్పదంగా ఉంది. ప్రభువుల మీద భక్తి కొద్దీ అమాత్య శేఖరుడు అనుమానిస్తున్నారే గాని, గండ పెండేరాలు వేయించుకున్న ఆస్థాన జ్యోతిష్యుల గణితం ఎలా తప్పుతుంది? అవునా కాదా అన్న అనుమానాలు అప్రస్తుతం, అసందర్భం. మహారాజా వారి హితమే మనం చూడవలసింది. పితృగండంలో పుట్టిన బిడ్డను పురిటిలోనే అంతమొందించడం ఒక్కరికేటు. ఈ వయసుడిగిన జీవితం కోసం పసికందు ప్రాణాలు తీయడమా? శిశుహత్య మహాపాపం మహారాజా. ఆ ఈ ధర్మ పన్నాలు మాకు తెలుసు. తనకు మించిన త్యాగం, శక్తికి మించిన దానం లేదు. ప్రభువులు సలక్షణంగా ఉండాలే కాని బిడ్డలకేం కొదువ? కన్ను తెరువని కసుగందు మీది మమకారంతో మీ వెన్నంటి ఉన్న బాధ్యతలను విస్మరించకండి ప్రభు. మీ చల్లని చూపులోని మా మేలు, మంచి, క్షేమం సర్వస్వం ఉంచుకొని బ్రతుకుతున్నాం. ఇక ఆ చూపే కరువైన నాడు మాకు మనుగడే లేదు, ప్రజలకు క్షేమమే లేదు, రాజ్యానికి రక్షణే లేదు, మా మేనల్లుళ్లకు మేలే లేదు, మా అక్కగారికి ఇక లోకమే లేదు. ఏమున్నా లేకపోయినా మంత్రిగారి మాటే సబబు. శివాజ్ఞగా మాకు దృష్టిపోయే యోగమే ఉంటే ఈ శిశు హత్యా పాతకం కూడా దేనికి? స్వామి, చిన్న భార్యను చూసి ఇప్పటికే చిన్న చూపు చూస్తున్నారు, ఇక ఈ చూపు కూడా మాకు దూరం చేస్తారా? నా కడుపు పంట చూచి ఓర్వలేని వాళ్ళ రంపపు కోతకు, నోరు లేని నా బిడ్డల్ని బలి చేస్తారా? రూపవతి, మీరు అంధులైన తర్వాత ఇక ఈ రూపం మాత్రం ఉండేందుకు? గతి లేని గాంధారి బ్రతుకు బ్రతకవలసిందేగా. ఆ పాడు రోజు మా పాలట పడక ముందే ఈ గుక్కెడ ప్రాణం గుటుక్కుమనిపించి మీ పాదాల ముందు పడి చావటం మీరు. అక్క, అంత మాట అనుకో. నువ్వింత చేసిన నీ తమ్ముణ్ణి ఇంకా బ్రతికే ఉన్నారు. మహారాజా, మీ శ్రేయస్సు కోరి ఇంద్రం వేడుకుంటుంది. ప్రభువుకు కన్న బిడ్డ ఒక్కడే బిడ్డ కాదు, ప్రజలందరూ బిడ్డలు. కలిసి రాని ఒక్క నలుసు కోసం ఇందరి క్షేమాన్ని బలి చేస్తారా? ఆలనా పాలనా చూడలేని అంధులై మాకందరికీ అన్యాయం చేస్తారా? మమ్మల్ని అనాథుల్ని చేస్తారా? లేక పురిటిలోని పుత్రుడు పుట్టనే లేదని మమ్మల్ని కాపాడుతారా? ఒక్కరికేతు, ప్రాణం మీద ప్రీతితో కన్న బిడ్డను కడ తీర్చే కసాయిని కాదు. కడతీర్చమనడానికి అంత కఠినులమా ప్రభు? కంటికి దూరం చేసినా చాలు, మీరు చల్లగా ఉండడమే మా కోరిక. కాదనకండి ప్రభు. ఎవరెక్కడ? పెద్దరాణి వారి బిడ్డను అడవిలో విడిచిరండి. ప్రభు, ప్రభు, చెప్పుడు మాటలకు చెవగ్గుతున్నారు, దేవి వారికి ద్రోహం చేస్తున్నారు, పుత్రఘాతకానికి ఒడిగడుతున్నారు. ఇక అంతటితో ఆపండి. మంత్రుల ఆలోచన మంత్రంగం మరి. ఇది అంతఃపుర సమస్య, ఆంతరంగిక విషయం. జోక్యం కలిగించుకోవడం కానీ మించి వ్యవహరించడం కానీ మీకు మంచిది కాదు. చూస్తారే, వెళ్ళండి. అడవిలో వదిలి రావడం కాదు, అంతమొందించడం అంతే. అవకాశం తెలివిగా ఉపయోగించుకోండి. అలికిడి కాకుండా పని ముగించండి. వెళ్ళండి. మామా,
జగదంబా జగదంబా నార్తినే ఆలింతవా నార్తినే ఆలింతవా శోకం కలిగిస్తారా? పసికందు ప్రాణం తీయడానికి తెగిస్తారా? ఇది నీ బిడ్డలకే జరిగితే? అందాక ఆలోచించలేదు స్వాములు, చేసిన పనికి చంపలేసుకుంటుందా? ఇసుమంటి బుద్ధి మారిన పనికి ఈ చెన్నకు చేయు, కాలు చేయి ఇప్పిస్తే కడ వరకు నీ పేరే చెప్పుకుంటా ఉండాలి. ఇంతటి అమాయకులు కనుకనే ఈ అమానుష కార్యాలకు మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు. లేడి కనుగుడ్డు తోడుకు వెళ్ళండి, ఆనవాలుగా చూపి ఆపద దాటండి. శతాయుష్మాన్ భవ. ఆశనాత్మంగా నరసంచారం లేని గుట్టల్లో కంటి బిడ్డ ఎడుపు చిత్రంగా ఉండదా? అదో మనిషి అంత మనిషిని నాన్న కాబట్టి కొంత మెరుగైంది, కానీ అదే ఏ మాయగారి మతం అయితే లటక్కుడి నుంచి గుట్టుకు మనిపిని చేసింది కదా. ఏ అమ్మ కన్న పెట్టేదండా, ఏ అమ్మ కన్న పెట్టేదండా. అది నా కొండ, మా ఇల్లాల పిల్ల పిల్లోడో పిల్లోడని పలవరించుంటే కడుపుడు మోసుకంటాం కట్టమని కొడుపులు అందుకున్న మా ఏలిపై ఈ సంటి బిడ్డను నాకంటి ముందెట్టాడు. ఇదిగా గరుకనా, చెయ్యి ఖాళీగా ఉన్నప్పుడు నా సంకెక్యం, ఇప్పుడు ఈ సంటి ఎదడ పడ్డాక నువ్వేం చేస్తావు? చల్లగా నీ అమ్మగారు సర్దుకో, పద పద. అసలే కొంటే కోత ఘనమైందే, ఆ ప్రా కూడా అమ్మ కొడక దా.
దృచికి ఓ ఇంటిదారా ఓ ఇల్లారా ఎడనా కొంజ ఆహా ఇల్లాలి ఇంటోనే ఉంటది గానే ఇల్లు దాటెళ్ళిన మొగుడు అయ్యాలి వచ్చినా ఒత్తులు వస్తడానికి కాలు సాపు కూకుంటదా ఏ ఒంటిగా వస్తివి జీవాలు ఏడుంటాయి మందగట్టి ఎగుబులో వచ్చా ఎట్టగని పట్టి నిన్ను బిడ్డతనం చేస్తాను అయ్యో సంబడం కాలం నుంచి చేస్తానే ఉంటివిగా అగహనాత్మండ కాలం మారింది కలిసి వచ్చింది ఆహా ఏటి బావో శత్రు పోతుంటివి పుల్ల నీళ్ళు ఏమన్నా పుట్టిలించుకొచ్చినవా పుల్ల నీళ్ళు కాదా పిల్ల తల్లిది ఇలా రాయ దూచికి చాలే సంబడం చెయ్యదులు సప్పుడిని వెనక తిరిగితివి సద్దేటో చెప్పు చూద్దాం తంబడం నడికారు దాటన్నా ఇంకా నడి మంత్రమే ఇంకా తెలివే ఇదిగో చూడన్నా కంటలు చేత కాకపోయినా కన్నం మోగిపోయా ఇదిగో పిల్ల ఇంక నువ్వు గొడ్డారు కాదు పెట్టారు ఆడ సిక్కినాడు మావా నీ సిక్కి తీర దేవుడే నా చేత పెట్టాడు చెప్పిన పని చేసుకొచ్చామందరా చిత్తగించండి సహబాస్ సహబాస్ బిడ్డను ఒక్కసారి కంటికి చూపించవు అమ్మా అనిపించవు తల్లి మనసు నీకు తెలియదా అమ్మా ఏ నాటికైనా తరింపజేస్తావన్న ఆశతోనే జీవిస్తున్నాను నీ పాదాలే నాకు శరణ్యం అయ్యరా సంబడవా సంబడం సత్త విరిగిన ముసిలాడికి పాషాడితో పాసమైందో చెప్ప సత్తుకు చూడాలనే చేయగలిపా నా కొండ గడుసుపిండమే ఈ కొండయ్య కొడుకంటే కోడిదాసే సేనాపతి అర్థమైందా ఈ వేట యొక్క అంతరార్థం అధికారం వదల్లేని మహారాజుకు చూపు పోవాలి పరిపాలన మా చేతికి రావాలి మరి నా మాట మాట మాటి మీరు మా మంత్రులు ఆంతరంగిక అమాత్య శేఖరులు సరేనా సరే ఇక మీ మాటకు ఎదురు లేదు మా వేటుకు తిరుగులేదు ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి ఏలిన వారి ఆజ్ఞ మా ఉప్పు తింటున్నందుకు ఒప్పుగానే సేవించుచుంటివి మీ సేవలను అందుకొంటిమి మేము ఒప్పుకొంటిమి అన్నయ్యలు మన రాబోయే మంత్రాంగంలో వీరు ఖండితాంగం ఉండరు ఉండబోరు అగ్రదులు అన్నయ్య అధిపతి కడగొట్టు తమ్మయ్య బలగాధిపతి మధ్యవారం మనం మంత్రాంగాధిపతి మరి మావయ్య వట్టి దేవయ్య కొరకరాని కొయ్య మనకెందుకయ్యా అయ్యలు మా రాకలేకయ్య మీ పోకయ్యా వనమన్నా మన ఉద్యానవనము కన్నా విశాలమా వేటన్నా గోలియాట కన్నా గంభీరమా అయితే మేమును చనవలే దానిని కనవలే ఒక్కుమ్మడిగా యాగవలే మోగవలే వలదయ్యలు వలదు ప్రమాదం ఉండేలు బద్దకు ఉండలు సంధించి పిచ్చుక వేట చెయ్యండి మేము వేట నుండి వచ్చేటప్పుడు మీకు నచ్చిన ఈకలు నెమలి తోకలు తెస్తాం లోనికి వెళ్ళండి అయ్యలు వట్టి వాజమ్మలు
కొరగాని చదువులతో అక్కరకు రాని అభ్యాసాలతో పెరిగిన పెద్దమ్మలు. వీరు మా దారికి అడ్డురారు. అక్కగారి నుదుటి కుంకుమ చెరపకుండా అధికారం చేజిక్కించుకునే మార్గం ఇదే. బావగారికి కంటి చూపు కరువు చేయడమే. రేపు సూర్యుడు నడినెత్తికొచ్చేసరికి మహారాజు గారికి శాశ్వతంగా అమావాస్య అర్ధరాత్రి, కన్నులకు కటిక చీకటి. మహారాజా, మహారాజా, ప్రభువులు ప్రయాణపడలికతో అలసినట్టున్నారు. ఏదో చికాకుగా ఉంది. మనస్సు తేలిక పడడానికి కొంచెం మధురాసం సేవించండి. ఉదయాన్నే వేట ప్రారంభిద్దాం. సెలవు. అమ్మా, అయ్యం లేపకమ్మా, ఈ పొద్దడవికి నీ వెళ్ళొస్తాగా? వెళ్ళరా నాయన, ఇక చేసేది ఏముంది? కర్మ ఏమిటి? కళ్ళు చిరుతలాడుతున్నాయి, వైర్లు కమ్ముతున్నట్టుంది. ప్రభువులకు పెద్దతనం, పైగా ఎదురెండా. అవును ప్రభు. ముందుకు సాగండి. ఇదేనా మీ ధర్మం? ఇదేనా మీ న్యాయం? పాలనలో పేదవాళ్ల నోళ్లు కొట్టడం, అడవిలో నోరు లేని జీవాలను కొట్టడం, రాచరికపు తలవాటు ఎక్కడికి పోతుంది? ఏమిటి కటిక చీకటి?
పగలేస్తే పగలే ఎక్కడికి చీకటి మహారాజు గారి కంటి చూపు పోయిందా వీణ్ణి బంధించండి మహారాజు గారి కంటి చూపు ఎందుకు పోయింది నన్ను ఎందుకు బంధించాలి నేనే నేరం చేశాను దుష్టబుద్ధి ప్రభు ప్రభువులకు చూపు పోవడం చూచిన తత్తరపాట్లు నోరు జారి నేరం ఎదురైన వాడి మీద వేశాను కానీ అన్న తరువాత నాకు అనుమానంగానే ఉంది ఆ సాహసి పెద్దరాని బిడ్డ అసంభవం ప్రభు తమ ఆజ్ఞ తప్పటమే నాటి భటులు ఇంకా బ్రతికే ఉన్నారు ప్రభు మా ఎదుటకు రప్పించు చెప్తావు నిజం చెప్పండి ఆనాడు మీకు అప్పగించిన రాకుమారుణ్ణి ఏం చేశారు గుట్టు దాచడం ప్రాణరక్షణకు మార్గం కాదు గురు తుల్సూట త్వరలే చిత్తగించారు అంతేనా అయ్యో బాబోయ్ పసిగుడ్డు ప్రాణం తీయలేక ఈ దాపునే వదిలేశావు మంత్రయ్య ప్రభు ఆ సాహసి దేవి వారి బిడ్డడి కన్న తండ్రి కళ్ళు పోగొట్టే నష్టజాతకుణ్ణి నాడే కడతీర్చమంటే కాదన్నారు ప్రభువులు అప్పగించిన భటులు ఈ కోణలోనే వదిలి వచ్చామన్నారు ఇంతకంటే రుజువేం కావాలి అంధత్వం నొసట వ్రాసి ఉంటే అమాయకుడైన బిడ్డడేం చేస్తాడు అధికారం ఉన్నది గనక అమానుషంగా పసికందుగానే కన్న తల్లికి దూరం చేశాడు కఠినాత్ముడు ఇంత సాహసి స్ఫురద్రూపి నా బిడ్డ కావాలే కాని ఈ కళ్ళే కాదు ప్రాణమే పోతేనే పేరు నిలిపే కొడుకే నాకు దక్కేవాడు మహారాజా సేనాని ఏడి బిడ్డడేడి ఎక్కడున్నారు వచ్చావా నాయన నీదెవరు నీ తల్లిదండ్రులు ఎవరు ఎక్కడున్నారు చెప్పు చెప్పు నాయనా మెరుపులా మాయమై మళ్లీ కనిపించలేదు ప్రభు సేనాని ప్రభువులకు చూపుతో పాటు మనస్సు కూడా వికలమైంది ఈ రాత్రికే రాసనగర్ చేరాలి బలగాలు వెంటనే తరలించండి వినోదానికని వస్తే విపరీతాలు ఎదురైన ప్రభు అంత విధి విలాసం వ్యక్తుడు బతుక్కి కత్తులెందుకు కటార్లెందుకు మందర మల్లేసుకుంటే తరువులు పొద్ర మొగడ అంటే నా కొండే ఆడిన్నాడా నువ్వు ఇచ్చావా సాలే సంబడం
పొద్దుతో పోయిన చెన్నయ్య ఎంత పొద్దు అయినా ఇంటికి జారలేదని నేను ఎడుతుంటే మధ్య నీ సడుగుడేంది అంట. నీకు దొరికినాయి గనక అన్ని నీ బుద్ధులే, నా కడుపు నుట్టినోడైతేగా నా బుద్ధి రావటానికి. వచ్చినవా చెన్నయ్య? అయ్యా మీ అయ్యి చేత చిన్న మాట అనిపించాను, కాకపోతే ఇంత పొద్దు అయ్యేదాకా ఏం చేస్తున్నట్టు ఎంతని కంటూ వచ్చేసి పూకోను. ముద్దకేం గాని, ముందు నా తల్లిదండ్రులు ఎవరో చెప్పండి. అదంటే మరిసెంత మరిసి నేను తిరుగొనగలే, ఇది ఎదకే ఉంటే అమ్మా బాబు గారంటారు మహమా. కాలే సంబడం, ఆహ్వాన మీద వచ్చిన అయితో సత్య సత్య ఇదేనా? దాయ్యా ముందు ముద్ద తిను. నేను మీ బిడ్డనేనా? దైవ సాక్షిగా చెప్పండి, కన్నవారు ఎవరైనా కడుపులో పెట్టుకు పెంచిన మీరే నాకు తల్లిదండ్రు. నిజం చెప్తారా? నింద తొలగించుకుంటా లేదా? కళంకితమైన జీవితాన్ని కత్తికి బలిపెట్టడం కన్నా గత్యంతరం లేదు. కొడక అంటే కత్తే కావాలయ్యా అని నా కుత్తికి మీరు తీసుకొచ్చావు, ఇప్పుడు ఏం చేసేదిరా నా కొండా? కొండం తాసితో కొడుకు అని సాక్కుంటే మా కడుపున చిచ్చెడతావా చిన్నయ్య? నీ చేత దుమ్మయ్యే రాత మాకు లేకుండా చేస్తావా? అమ్మా ఎవరి బిడ్డనైనా మీ ప్రేమ పంచుకు పెరిగాను, మీ రుణం తీర్చుకోలేను, మిమ్మల్ని వదిలిపోను. అయ్యా ఉన్నది నువ్వైనా చెప్పయ్యా. అయ్యా అమ్మా తల్లి మనసు వెన్నలాంటిది, కొడుకు కన్నీరు చూచైనా కరుగదా అమ్మా? నిజం దాచి నన్ను నిందల పాలు చేస్తావా? నీ పాదాలంటి వెడుతున్నాను, నా మీదొట్టు నిజం చెప్పమ్మా. ఎంత దూరం వచ్చాక ఇక దాచేం లాభం, నాలో రాటం లేదు. నువ్వే చెప్పయ్యా. చిక్కుచిపడ్డదే నా కొండే. అయ్యో నువ్వు ఊరు బిడ్డ దేవుడు కనుక మందర మల్లేసుకుపోతుంటే కోన మలుపులో కోనగా నా చేతికి చిక్కు. బిడ్డలేని అమ్మి కొండను తాస్తూ కొడుగ్గా నిన్ను సాక్కుంది. నువ్వు వచ్చినా పూట గదిలేని గొల్లు ఉండి మందకే కావంతునయ్యా అంతే నాకు తెలిసింది. చిన్నయ్యా మేతుకు ముట్టకుండా పోతే నన్ను సంపుకు తిన్నట్టే. అమ్మా అంత మాట్లాడకమ్మా, అంత నీచలవేనమ్మా. నీ చేతి ముద్దే నాకు చేవ. తల్లి నిజమేనా? నేను విన్నది నిజమేనా? ప్రభువులు చూచింది నా బిడ్డనేనా? పసికందుగా అదృశ్యమైన కొడుకును కాపాడి కన్న తండ్రి కంటపడవేశావా? ఆ అదృష్టానికి నేను మాత్రం తగనా అమ్మా? అమ్మా అన్న బిడ్డ పిలుపులో పరవశించే భాగ్యం నాకు లేదా? అంత కొరనోములు నోచిన దాన్నైతే కన్న బిడ్డను ఒక్కసారి కళ్ళారా చూసుకొని ఇక్కడ ప్రాణం నీ పాదాలకు బలిపెడతానమ్మా. నా కడుపును పుట్టిన పాపానికి తండ్రి చూపు పొట్టన పెట్టుకున్నాడన్న చిన్న మాట మాత్రం నా చెట్టి తండ్రికి అంటకుండా చూడు తల్లి. అమ్మరు మీరు ఎంతగా సోకించిన ఆ
అయ్యకు పోయిన చూపు రాదు. సేవలు పుచ్చుకున్నందుకు అమ్మగారిని ఊరడించుడు, శోక మందిరములకు చేర్పించుడు, లేకుండా మేమును శోకించగలము. అదిగో అల్లదిగో మందులయ్యలు. ప్రభువుల కంటి దృష్టికి కాలదోషం పట్టింది. లోపల గునుస్తారే. చిత్తం చిత్తం, దివ్య చిత్తానికే తెస్తాం. కంటి చుట్టూ కాటుకు వేసిన విధంగా కమిలిపోయింది. ఇది విషప్రయోగం అని. విషప్రయోగం? ఇందరం ఉండగానే? అందరం ఉండగానే అన్ని జరుగుతున్నాయి. ఆవలిస్తే ఆకలింపు చేసుకోగల అమాత్య శేఖరుడు. అంతఃపుర రహస్యం వెలికి చెప్పేదేముంది? ఇక వెయ్యవలసింది విరుగుడు. గులేబకావళి పుష్పాన్ని తెచ్చి కళ్ళకు తాకించితే విషాన్ని సూదంటు రాయిలా లాగివేస్తుంది. గులేబకావళి పుష్పం, సదరు పుష్పం, ఏ జాతి పుష్పం? ఏలాంటి పుష్పం? ఏమో ఏమిటో ఎక్కడో ఊహకందని ఉపరితలంలో దివ్యకాంతితో బాసిల్లే దేవ పుష్పం అట. దాని వద్దం వర్ణనం గుణం గ్రంథఘోషే కాని మానవ మాతృలెవ్వరూ చూచింది లేదు. అంధత్వం బాపే అమోఘ పుష్పమని, అత్యద్భుత ఔషధీమైత ప్రసూనమని శాస్త్రం సెలవిస్తోంది. కన్న తల్లి అమ్మా అనటానికి కూడా నోచని నిర్భాగ్యం. తొలి చూపులోని తండ్రి చూపు పట్టన పెట్టుకున్నాడన్న మందభాగ్యుణ్ణి. నీ పాదాలు అంటటానికి కూడా తగనేమో అమ్మ, నింద తొలగించుకునే అదృష్టమే ఉండి ఆ గులేబ కావళి పుష్పం తెచ్చి నాన్నకు చూపివ్వగలిగానా? నీ కడుపున పుట్టిన రుణం తీర్చుకుంటాను, లేదా నా అన్న వాళ్లకు నోసిన అదృష్టహీనుణ్ణి, నన్ను గురించి ఆలోచించే వాళ్లే లేకుండా అంతరించిపోతానమ్మా. ఎన్నాళ్ళకు విన్నానే చల్లని పిలుపు, నీవేనా నీవేనా బాబు నా చిట్టు తండ్రివి? కన్ను తెరవని ఏడునే కంటికి దూరమైపోయిన నా బంగారు కొండవు నీవేనా అమ్మా? విజయా, నా పేరు విజయుడా అమ్మా. ఎల్లప్పుడూ విజయమే నీవెన్నంటి ఉండాలని ఆ పేరుతోనే నిన్ను పిలుచుకుందామనుకున్నాను, కాని ఆ ముచ్చటే నాకు దక్కలేదు నాయన. అమ్మా అమ్మా, నీవనుకున్నది నా కృషితో సాధిస్తానమ్మా. నీ దీవెన ఆ దేవి పాలనతో విజయుడనే వస్తాను. ఆశీర్వదించి పంపమ్మ. ఏమని ఆశీర్వదించండి నాయన? మూడువారి మృతప్రాయంగా ఉన్న జీవితం మీద అమృతం చిలికి అంతలోనే అదృశ్యమైపోతావా తండ్రి? అమ్మా, ఈ నిర్భాగ్యురాలి కడుపున పుట్టినందుకు అడుగడుగునా నీకు కష్టాలే నాయన. ఏమైనా నిన్న ఆపను, ఏ నింద నీకు రానివ్వను.
దీక్షతో కార్యం సాధించు. ఈ తల్లి కటాక్షమే నీకు రక్ష. వీరకుమారుడివై విజయలక్ష్మితో వచ్చి నన్ను ధరించు. కళ్యాణమస్తు. నమస్కారం మహారాజా. ఎవరు? సేనాని ప్రభు. చూచారా, సర్వేంద్రియాణం నయనం ప్రధానమని అందుకే అన్నారు. ఎంతటి రాదైనా రారాదైనా అంధుడైతే బ్రతుకే అంధకారం. పరాధార్ మంత్రి గారు వెళ్ళండి. ఆ గురేప కావాలి పుష్పం తెచ్చి మాకు దుష్టిదానం చేయగల వీరుడికి అర్ధరాజ్యం ఇచ్చి సత్కరిస్తామని అందరికీ మనవి చేయి. వెళ్ళండి మహారాజా. పోయిన చూపు మళ్ళీ వస్తే ఇంత సేనా సిబ్బంది అప్పగించలేని ఆ వీరకుమారుణ్ణి నేనే వెతికి తెచ్చుకుంటాను. అంత అదృష్టమే ఉండి అతడే నా బిడ్డడైతే ఈ రాజ్యభారం అప్పగించి నా బాధ్యత తీర్చుకుంటాను. నాన్నగారు ఆజ్ఞ. మాకు మీ అనుజ్ఞ. చూపిస్తాం మా ప్రజ్ఞ. ముగ్గురు పుత్రులు, ఆ ముష్టి పువ్వు మేమే తెస్తాం, అర్ధరాజ్యం మేమే అట్టి పెట్టుకుంటాం. అయ్యో అయ్యో, ఏమిటి విడ్డూరా? తమ్ముడు, వారికి చూపు లేకపోతే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? నీళ్ళ పట్టును పెరిగిన నాయన్ను నీళ్లు నవలడం అన్నా ఎరుగరే. ఎక్కడుందని వెళ్తారు, ఎలా వెళ్తారు? నీ బిడ్డలు సామాన్యులా అక్క చవటలల్లే కూర్చోడానికి వీరకుమారు రాజపట్టానికి వారసు, రాజవంశోద్ధారకు. నారలారా, పుష్పం తేవడం ఎలా ఉన్నా మీరు తెలుసుకోవలసిన విషయం ఇది. వేట సమయంలో నా కంటి ముందు మెరసి అదృశ్యమైన వాడే మీ తమ్ముడు. ఎక్కడైనా కంటబడితే తప్పక తీసుకురండి. సెలవిచ్చారుగా, చిత్తగించాం. కంటబడితే వెంటే కాదంటే కాళ్ళు చేతులు కట్టు చేస్తాం. తమ్ముడు నాయన తప్పు. తప్పట తప్పు. కన్న తండ్రి కోసం కష్టాల్లో కాలు పెట్టబోయే నా బిడ్డలేమో తప్పు చేసేవాళ్ళును. కంటి చూపు పట్టన పెట్టుకున్న ఆ నష్టజాతకుడేమో మీకు నచ్చినవాడునా? రాణి రాణి, మీరు రాక్షసులు. ఆవేశపడకండి మహారాజా, చిరంజీవుల్ని ఆశీర్వదించి పంపండి. అలాగే, వెళ్ళిరండి నాయన్నారా. అయ్యలు ఇక బయలుదేరండి, అన్ని ఏర్పాట్లు చేస్తాం. సంభారాలు, సేన, సిబ్బంది. సిబ్బంది కడు ఇబ్బంది, దొండంతా తిండి దొండుగా, కాలినడికినైతే కలిగి తిరగచ్చు. దినబట్టానికి దిగులు లేకుండా మోతకు వీలైన మొహరీలు మూటగట్టి ఇవ్వండి. అలాగే అయ్యలు. ఇక పదండి అయ్యలు, ప్రభువుని లోనికి తీసుకువెళ్ళండి. ఈ ఆవేశం ఎవరైనా చూస్తే ఆక్రోశపడుతున్నాం అనుకోరు, అన్నిటికీ నేనున్నానుగా. ఆనాడు తల్లి బిడ్డల్ని వేరు చేసిన వాణ్ణి తప్పి బ్రతికాడని తెలిసి ప్రాణాలతో విడిచిపెడతానా? తెగువ చేసి ఇప్పుడు మేనల్లుళ్ళనే పంపకపోతే పట్టిన ఆ కొడుకు పిచ్చి మన కొంప ముంచదు. వెళ్ళి రానియాక, పువ్వు మాట ఎలాగున్నా బిడ్డల కాలు సాగుతుంది, కాస్త లోకానుభవము కలుగుతుంది. అడ్డుగా ఉన్న అయ్యలు అంపకమవుతున్నారు. వెళ్ళిన వారు వెళ్ళడమే, తిరిగి రారు రాలేరు. సై సవాల్ వాచికలాటలో నన్నోడించగల నిపుణమతికి నా జీవితమే నజరాన. యుక్తిమతి Thank you.
ముందే పరవశమైపోతారెందుకు మా గజ్జలు గల్లంటేనే మీ గుండెలు గల్లంటాయి మా అందం మా చందం మీ అందరి కాళ్లకు బంధం మీ ఆటలింక సాగవు మా ముందు దొర బాబులంతా బందీలిక ముందు దొర బాబులంతా బందీలిక ముందు పడుచుధనమంతా ఈ పాచికల పాలైపోతుందే కాని మిమ్మల్ని జయించే మగరాయుడు ఏది రాడే. యుక్తి లేని యువకులు మగలై మనకు ముక్తి ఏం ప్రసాదిస్తారే? అమ్మగారికి ముక్తి లేదు, నాకు విముక్తి రాదు. అనురాగ పయోనిధి ఓ జననీ, నీ పదమెనమ్మి జనకుని కనులల్గొనిరా నరుగుతునుంటిని,
కను రెప్ప విధాన నన్ను గావవే మాత ఆ బరువుల మోతతో తేలింది భుజాల తీపు. అన్నయ్యలు అదుగో మోతకు వీలైన వాళ్ళకం మన బాధ తగ్గే కీలకం. నిన్న ఎవరు మీరు? మీరు పాటలీపుత్ర వాసులం, చంద్రసేన మహారాజు పుత్రులం. కన్నయ్య గారి కంటి చూపు తేవడానికి గులేబ పువ్వు కోసం వెతుకుతున్నాం. గుట్టలెక్కుతున్నాం, గుంటల్లో దిగుతున్నాం, దేవుళ్ళాడుతున్నాం. చాలా సంతోషం. ఇదిగో అయిన వాళ్ళ పలకరించావు, మోయగలవాడు అని అడుగుతున్నాం. ఈ మోత భారం మమ్మ నడుపు భారం, ఎక్కడికైనా చేర్చు భారం, ఇక నీ భారం. సరేనా? సరే తమ్ముళ్ళు లాంటి వాణ్ణి తప్పు కాదుగా, పదండి అన్నలు. ఓహో ఓహో, ఎవరన్నా దంతా బొంతా గంగిరుద్దులా వస్తున్నా? బరువు మాది, భారం వాడిది. మేలు మీ వాలకమే కీలకం చెప్తోంది. కనుకనే పేరే అతి తెలివి. బాబులు, ఈ ఊర తమకు విడుదలు వినోదాలు, పసందులు పలహారాలు, ఏది కావాలన్నా చెప్పిన మోతాదులో చీటికలో ఏర్పాటు చేస్తాం. ఆ పైన మీదయ్యా నా అదృష్టం. నీవే మాకు మేలు. మేలు మేలు, అదే నా వేడుకోలు. నీకు ఇదే మా అవన వాళ్ళు. అది కాశా? అది తెలివి, అతి తెలివి. చిత్తే చిత్తే చిత్తు కాక. అవునవును, నీ ముందు నా బ్రతికే చిత్తు. నీకెప్పుడు నన్ను చూచి నవ్వులాట, నాకు నీ వెనుక దేవుళ్ళాట. తాడో పేడో తేల్చెప్పాయి, తావో బ్రతుకో తేలిపోతుంది. ఇప్పుడు కొత్తగా చెప్పేదేముంది? అమ్మగారిని ఓడించే మగతీరుని తేవడం నీ వంతు, నీతో జోడు కట్టడం నా వంతు. సరేనా? వంతు కాదు, ఇది నా ప్రాణానికి పెట్టిన తంతు. ఈ అమ్మ అమ్మగారికి అయ్య రావడం ప్రయాస, ఈ అధికాశం మీద నా ఆశ ఒట్టి పేరాశ, చివరకు మిగిలేది శుద్ధ నిరాశ. మేలు మేలు, మరోసారి మానో ప్రయత్నం, మందపోయేదే ఉంది. బాబులు వింత వింత. ఏమిటా నీ సంత? మేలైన కాంత, అందం పందెం పెట్టి తన్నోడించిన చిన్నవాడితో జోడిగట్టి జీవిత పర్యంతం ఊడిగం చేస్తారని ఊరు ఊరా తాటించడమే మా ఊరి వింత. అన్నయ్యలు పువ్వు మాట అలా ఉంచి ముందు వయ్యారితో వంతు కట్టి ఆడదాం. అవ్వవు, పదండి. మగసిరైన మాట, పదండి బాబులు పదండి. ఓయ్ ఎవరో మీరు? మేమంతా మీ అన్నయ్యలం, మీలాగే వచ్చాం, ఆడాం పోడాం, ఇట్లా వెయ్యాం. అయిన తర్వాత తలుపు ఎందుకు? రోజు ముక్కలు పోయండి. వాళ్ళకైనకు తోడు వాయింపు కూడానా? ఆట నియమం విన్నారుగా, తెలిస్తే అమ్మగారు పొందు, ఓడితే గాడిద చాకరి, అశుభం అపశకునం, అమంగళం. అలాగే బాబులు, అదండి అదండి అదండి. ఆడేవారు తోడొచ్చిన వారి. ఈ తంతు పెట్టి ఐదేళ్ళు, మనం ఈ పంచబట్టి మూడేళ్ళు.
అసలు ఆ పాచికల్లో ఏదో పేచే ఉందంటారు. లోగుట్టు లోకేశుడి కనుక లోపలికి వెళ్ళిన వాళ్లే గాని బయటపడ్డ వాళ్ళు లేరు. ఇక ఈ బాబుల జాతకం ఎలా ఉందో. అంత గడుసు పిల్ల గడుసా? మేలు మేలు గడుగ్గాయ్ పచ్చి వెలక్కాయ్ కాకపోతే ఇంటర్ నోడల్లో ఎలా కొడుతుంది కర్రక్క. యుక్తిమత్ అన్నందుకు పేరు సార్థకం చేసుకుంటోందన్నమాట. నీకు వంచకుని జయించిన కీర్తి మాకు. నాదే ఉందయ్యా, పంత పడకగా పట్టుబట్టేది నువ్వు. ఇదిగో బాగా ఆలోచించుకో, బెడుసు కొట్టిందా బ్రతుకంతా బానిసత్వం. భయమే లేదు. మరి పంచానికి ముల్లే? ముల్లె కాదురా బుల్లోడా, కావలసింది యుక్తిమతిని జయించే కుయుక్తి. అంటుకోక అంటుకోక, మనులు మాణిక్యాలు వజ్రాలు వైఢూర్యాలు నేల రాలకుండా మూతులు బిగించి గాడిద గారి మీద వేయించుకొచ్చారు. అద్భుతానికేమిలే, ఆరా చూడండి. మేలు మేలు, అసలు మా సొత్తుకు నీ ఆరా ఏమిటి? కాస్త మర్యాద తెలిసి మాట్లాడు. ఆరాగేరా ఆట అయిన తర్వాత, అది మీరు గెలిచిన తర్వాత. చెప్పేవరేపచ్చి, మాది మాట ఖరారు, మీతో పోటీ చేసేది ఖరారు. మీ అమ్మాయికి నిఖ చేసేది జరూర్, మా దెబ్బతో మీది మోసం పరార్ పరార్ జరూర్ పరార్. ముసలాడికి ఇంకా పులుపు తగ్గలేదే. అరే తోబా 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 తోబా, పులుపు తగ్గితే ఉరుకులు తీస్తూ ఎందుకు వస్తాం? అరే నేస్తాం బచ్చోకి ఏం తెలుసు బే పచ్చి మొహబ్బత్. ఈ మాటలకేం గాని, ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం పదండి. సలాం అలైకుం సాహెబ్ గారు, భలే షోకు
అస్సలామలేకుం పసంద్ చూపి నిషా చేసి దిల్ ఖుషీ సేయగా వచ్చానే దిల్ ఖుషీ సేయగా వచ్చానే అస్సలామలేకుం పులుపు తగ్గిపోలేదా నీ పులుపు తగ్గిపోలేదా వయసుతోటి పని ఏముందే నా మనసు చూడవే బుల్బుల్ నా హొయలు చూస్తేనే జిల్ జిల్ నా హొయలు చూస్తేనే జిల్ జిల్ అస్సలామలేకుం కంటే మత్తును చూపే సత్తువ ఉందే పిల్ల నా చలాకి చక్కెర పిల్ల నా చలాకి చెంకి పిల్ల అస్సలామలేకుం దెబ్బకు మీరు పరారు మీ దెయ్యం దిగుట ఖరారు మీ దెయ్యం దిగుట ఖరారు అస్సలామలేకుం 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 పాదం గల్గల్ మాది జిల్ 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 చోడ ముస్కృతి ఆరి తేరిన ఘటం ఆది నుంచి ఇదే త్వర అంతే బుల్బుల్ మీది తడాకా తెలుసుకుని పర్గుల్ బుర్కుల్ మీద పడుతూ లెగుస్తూ వచ్చాను ఖుషీగా జోడు కడతాం తోడు ఉంటాం సాహెబ్ గారు శృతి నుంచి రాగాన పడుతున్నారు మాది గడ్డు ఘటం మా దెబ్బతో మీది ఆట ఖతం అలవాట్లేదా అరే బచ్చి అనుభవంతో మాది గడ్డం హడ్డం నిల్వు పూరా నెరిసిపోయింది ఈ అనుభవం లేదనుకుంటా అరే జావ్ అనుభవం పేరు చెప్పి మాకి గలాటా చేస్తావు మత్తు చేసి మాకి హుల్టా చేయటానికి చూస్తావు ముందు ఆట పేరు దేఖో గానా తీనా భజనా దేఖో బుల్బుల్ ఈ పూటకి ఆట ఆపుతాం నై బుల్బుల్ నై ఆట మధ్యన ఆపేది మాకి అలవాటు లేదు అది రివాజు కాదు ఊరా అవ్వాలా అప్పుడు లేవాలా పిరికేలో నా చూసుకోండి ఇంకా ఒకటి
పంట ఫిర్కేల బుల్బుల్ లేవ్ 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 देखो बुलबुल आशा ना जीविता तोली पंडुग नाडु नीकी विचारम एंदुके इष्ट सखी इक निंची दूरम अवुतुंदने कोत्त रुचुल विंत अनुभवालतो पातनु मर्चे मंदमतिनि कादुले अंदंगा अलंकरिंचावु चिरुनव्वुतो सागनप्पु ఇంత చిన్న చూపు చూస్తుందని కాల్లో కూడా అనుకోలేదమ్మా. సొంత మామని మించిన అందాల రాణి ఏ రాజేంద్రుణ్ణో చేపట్టి మా కను విందు చేస్తుందనుకున్నామే కాని ఏమి ఇప్పుడు మాత్రం నాకేం తక్కువే. నా పూజ నేటికి ఫలించింది. ఇదేనా ఫలించడం? ఆ తెల్లగడ్డం తాతేనా మీ జీవితం అధుడు? ఆశ మీ ఆశలన్నీ కాటి కాళ్ళు చాచుకున్న ముసలి పిన్కు ధారపోస్తారా? ముసలైతే నేనే. మహామహాధీరులు ధీమంతులు గెలవలేని నన్ను అవలీలగా జయించారు. ఎవరే నా జీవితనాథులు? ఏనాటికే నాకు విముక్తి అని అలమటిస్తూ కలగా జీవితం గడిపే నాకు ముక్తి ప్రసాదించారు. తనదాన్ని చేసుకున్నారు. నిరాశతో నిలువున ఎండిపోయిన బ్రతుకు పసుపు కుంకుమతో పచ్చన చేశారు. వారే నా దైవం, వారే నా సర్వస్వం. వెర్రి ఊహలతో మనసు పాడు చేసుకోక నా ఆనందంలో నీవు పాలు పంచుకో. అనురాగం చిందే ఈ చల్లని రేయి ఆనందంగా గడవని నాథుని చూపులో కరిగి వారి సేవలోనే నన్ను తరించి ఆగ్రహం కూడా నీ అందాన్ని అతిశయింపజేస్తుంది కోమలి.
కినుకతో తెంపెక్కిన నీ గులాబీ చిక్కిలి గిలిగింతలు పెట్టి నన్ను మరీ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మరులు రేకెత్తించి వలపు మిఠారికి, సరసాలు కురిపించి సొగసు జవరాలికి, ఆ వయసు మళ్లిన ముసలి వగ్గు జోడుకాడని వాడి తోడు తప్పించాను, అడ్డు తొలగించాను. ఆత్మాభిమానం కల ఏ ఆడబిడ్డ కూడా తాళి కట్టిన భర్తకు ద్రోహం చేసి స్త్రీ జాతికి మచ్చతాడు. మగువ మనస్సు ఇవ్వడం ఒక్కసారి ఒక్కరికి. నానాథుడే నాకు దూరమైనాడు, నాకిక లోకమే లేదు, బ్రతికే లేదు. బుల్బుల్ హంకు జాంతానై పైచార్తా నై. మీరా మీరే నా స్వామి. ఫిర్ దేఖో ఫిర్ బోలో. నన్ను దోచుకొందువటే, నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని. కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకొందువటే కాలము వీడని సంకెలలు వేసినావు, సంకెలలు వేసినావు. నన్ను దోచుకొందువటే, నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని. కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకొందువటే వెలసినావు నాలో, నే కలసిపోదు నీలో, కలసిపోదు నీలో. ఏ నాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం, ఏ నాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం. ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం, ఎగిరిపోని గంధం. నన్ను దోచుకొందువటే, నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని. కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకొందువటే. ముడివేసిన జీవితాలకు మూడు నాళ్ల ముచ్చటైనా ముగియకుండాని. ఈ కాస్త ఎడబాటుకి కంట తడిపెడితే ఎలా?
కన్నబిడ్డని పుట్టినందుకు తల్లి రుణం తీర్చుకోవద్దు తండ్రికి చూపితే వద్దు ఇంతకీ ఆ కూలేబ కవళి ఎక్కడుందని ఎలా దొరుకుతుందని నా దీక్ష విశ్వాసమే నాకు దారి చూపాలి నా తల్లి దీవెనే నన్ను విజయుణ్ణి చేయాలి ఆ పైన ఆ దేవి కృప ఈ దేవి శుభాకాంక్ష నేను అదే చెప్పి వస్తున్నా కొత్త ఇల్లాన్ని వదిలే నాకంటే కన్నవారి రుణం ఉంది అంతకు మించిన అన్నగారి రుణం నాకు ఉంది అని నువ్వు నా వెంట వస్తే మరి ఈ ఇంటికి రచ్చ నువ్వెక్కడే ఉండి మీ వదిన గారికి ధైర్యం చెప్తూ ఉండు నేను మండలం తిరిగేలోగా మళ్ళీ వస్తాను మండలమా మనసులు కలిసిన తర్వాత మా లాగుగడిదేని సరే వేళ్ల మీద లెక్కేసుకుని మునిగాళ్ళ మీద కూర్చుంటా చెప్పినట్టు వచ్చావా సరే సరే లేకపోతే ఇక నేనే రాక తప్పదు ఆ తమ్ముడి ప్రేమ చూచావా నాకంటే ముందు వచ్చి ఓడి నా ముగ్గురు నా అన్నలు ఆ అన్నలా ఆ వారు నాలాగే పుష్పం కోసం బయలుదేరారు బందీలుగా ఉంచడం పాపం కాదు విడుదల చేయండి ఆ పుష్పం ఎవరికి దక్కే యోగం ఉంది అలాగే హరిదేవుడా ఒకే తండ్రికి ఇన్ని తరహాలు బిడ్డలా మూటలు మోయించే అన్నలు అభిమానించే తమ్ముడునా అన్నన్నన్నన్న వీళ్ళ తీరే ప్రమాదం వదిలితే తిరిగి నీకే ఏతంటానో తేవచ్చు నా మాట విను విధినెవ్వరూ తప్పించలేదు ఇంకా వేదాంతమేనా సరే నువ్వు అంతగా కాదంటే ఒక్క వీళ్ళేమిటి నీ విజయం పేరు చెప్పి దొడ్లో ఉన్న బడ్డు బడుద్దాయిలందరినీ వదిలేస్తా ఈ మిగులు మాత్రం ఎందుకు మెతుకులుతాండిగా అలాగే వెళ్ళిరా క్షేమాన వెళ్ళి లాభాన రండి మేలు మేలు అన్నా మండలం లేకపోతే నాకు కమండలం తప్పదు ఆ అయ్యా ఏ ఆడదాంతో ఆటకొచ్చినందుకు బుచ్చొచ్చింది చచ్చిందాక మీ పేరే చెప్పుకుంటాను మేలు మేలు నా పేరు కాదు మా అన్న విజయుడు విజయుడు ఈ జన్మలో ఇటువంటి పని ఇక చేయనే చెయ్యు సరిపో ఊరికే వదిలారు మీ ఉత్తినే పోతావా పోయింది పో నా పరువు ఇప్పుడు ఉండేడిసింది కనుక నా పరువు అట పరువు మంచివాడు గనక ఆనాడు మీరు మూటలు మోయించిన అన్నలని అభిమానించి చెర వదిలించాడు ఆగాగు ఆనాడు మూటలు మోసింది మా తమ్ముడేనా మరి వరుస కలుపుతున్నావు నువ్వు మీ తమ్ముడు తమ్ముడిని పదండ నైలు చెయ్యవలసిన సత్కారాలు అబ్బో చాలా ఉన్నాయి ఆహా ఆహా వేడి వేడి ముద్ర అన్నగారిని కూడా తగిలిస్తుంది ఇది మనకు తల వెప్పు అలంకారాలు కలవాడు పడ్డ వీపే గతాన్ని గుర్తుకు తెస్తూ ప్రస్తుతానికి బుద్ధినిస్తూ భవిష్యత్తులో తిరిగి ఏ తప్పు తావులో పడనివ్వకుండా మా అన్నగారి అన్నగారులకు ఈ తమ్ముడు తమ్ముడు ప్రీతితో బహుకరించిన చా సీతాలంకారం ఇది బావగారులన్న బంధు ప్రేమతో మా వదిన గారంపిన భరణాలు భత్యాలు అన్నయ్యలు మళ్ళీ ఇటువంటి బడుద్దాయి పనులకు దిక్కుండా బయలుదేరిన చోటుకే భద్రంగా పండి Shh.
మహారణ్యంలోని దారి చూపేదెవరు? నాకు దిక్కెవరు? దీక్షతో కార్యం సాధించు. ఈ తల్లి కటాక్షమే నీకు రక్ష. వీరకుమారుడివి విజయలక్ష్మితో వచ్చి నన్ను ధరించు. కోరికతో ఆపదలో అడుగు పెట్టకు, వెళ్ళు. మానవుడికి అసాధ్యమే లేదు. అయితే నీకు రక్ష? నా కార్యదీక్ష. దీక్షతో నీ కోరిక ఫలించుకోగలవా? దేవి దయ నా అదృష్టం. ఏ ఆపదకైనా జంకవుగా ఆశయసిద్ధి నా లక్ష్యం. అదృష్టహీనుడు కాదు, అదృష్టవంతుడు. కనుకనే నన్ను ధరించే మూర్తి పిలవకుండా నా ఎదుట సాక్షాత్కరించింది. పిలవకుండా సాక్షాత్కరించిన మూర్తికి నీకు అత్యంత ప్రీతిపాత్రమైన దాన్ని సమర్పించి సుప్రసన్నం చేసుకో. ప్రీతిపాత్రమా? మానవునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఇది. ప్రాణం, ఆత్మత్యాగం. సాహసివి బిడ్డ, సాహసివి. కార్యసాధకుడా, లేచిరా. పరీక్షకు నిలిచావు. చెలించని త్రాణం ఉన్నది, కాని అడుగడుగున అవరోధాలే, అనుక్షణము ఆకర్షణలే. మీ అనుగ్రహంతో అన్నిటినీ అధిగమిస్తాను. ఆ గులేబ కావళి పుష్పం లభించే మార్గం చెప్పి నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి. దేవలోకంలోని దివ్య పుష్పం సులభ సాధ్యం కాదు. ఇదిగో ఈ మణిని తీసుకో. శిరస్సున ధరిస్తే అదృష్టుడు అవుతావు, ఆ లోకానికి చేరతావు. తల నుంచి తీస్తే యథారూపం వస్తుంది. తిరిగి ఇక్కడికి చేర్చే వరకే దీని శక్తి. జాగ్రత్త సుమా.
సువర్ణ పుష్పాల పంట, ఈ మా నోముల పంట రెండూ నీ కృపాభాగ్యమే. ప్రాణాధికమైన ఈ పెన్నిసులు నీ సమర్పణకే. మమ్మ ఇలాగే కనికరించి తరింపచే తల్లి. ఈ పున్నమి పువ్వు దేవీ పూజకు వినియోగం అవుతుంది. మరు పున్నమికి గాని నా కోరిక ఫలించదు. బుద్ధి గడ్డి తిని తెస్తామన్నావు అన్నా. తెలియకన్న మాట తిన్నగా మన ప్రాణం మీదకి తెస్తుందని కళ్ళో కూడా అనుకోలేదు. అవు అవు, నాన్నగారి కంటి చూపెల్లా ఉన్నా మన వంటి పులుసు కారుతోంది. ఇంత గాలించినా కనపడని పువ్వు. ఆ వైద్యులు మాత్రం చూచారా తచ్చారా, మన తావుకు తెచ్చారు. అన్నయ్యలు అదిగో పూలగుట్ట, పూలగుట్ట గుట్ట. లెస్స లెస్స, పరీక్షిద్దాం. పదండి పదండి తమ్ముళ్ళు పదండి. ఓ అమ్మి, ఎలా కనులు మూసుకుంటివి? నీకు నువ్వు చూపు లేదో. అవు అవు, అయి ఉండవచ్చు. అన్నయ్యలు తెలిసే తెలిసే దీనికి చెముడు కూడా. ఇంకే తమ్ముళ్ళు అన్నయ్యలు మన గోడు గోడకు చెప్పుకున్నట్టే. గోడు గొడవ గుడ్డితాంతో మనకెందుకు? మనకు చూపుందిగా మనమే పరీక్షిద్దాం. అవు అదే లెస్స లెస్స. ఇదే ఆ గులేబ పువ్వు అయితే ఈ గుడ్డి దానికి చూపు రావచ్చు, కన్ను తెరవచ్చు. లెస్స లెస్స. ఏమి తెలివి, ఏమి తెలివి. కళ్ళు తెరిచింది, కళ్ళు తెరిచింది. ఇదే పువ్వు, అదే తూపు. బుద్ధి లేని బ్రతుకులు. అమ్మే, ఆడదాని అయిపోయావు, మాటలు వాతంగా రాని. చవిటి బండలు చట్టాలు అయిపోండి. ఏమిటండి ఈ వేషం? చేసిన బాస చెల్లించక తప్పదు. గడువు తీరింది, కడుపు దాడుతున్నావు. గడువు తీరిందని మీరు ఇలా గంతా బొంతా తగిలించకపోతే నా గతేం కాను. ఇక ఎవరికి వారే ఏకో నారాయణ యథాయతి ప్రయాణం. అడ్డులే, ఆడగాని తగలకూడదు. మేలు మేలు, ఎదురుగా వదిలిగారు వచ్చారు. శుభం, మనకు జయం. ఇక తిరిగి రావటం అంటూ వస్తే అన్నగారితో ఆశీర్వదించండి. ఓసి వెర్రిదానా, ఇది నిజం సన్యాసం కాదే. అపాయానికి అడ్డం ఈ గడ్డం, అంతవరకే. ఇదిగో ఇల్లాలి కన్నీరు కలిసి రాది, కాస్త ఎకిలింపుతో పంపు. ఏకో నారాయణ, ఏకో నారాయణ. ఎక్కడున్నారు? Thank you.
ఎగసిపోదును తెలియా నీవే ఇక నీనై కలలాలలపై తడిసి తడియని కుంగున కొడలు దాచుకున్నందుకు తడిసి తడియని కుంగున కొడలు దాచుకున్నందుకు విరియని పరువము మరులు గొలుపుతున్నందుకు విరిసి విరియని పరువము మరులు గొలుపుతున్నందుకు కలలాలలపై జవరాలిని తెలికానిని జంట గూడిరమ్మన్నది జవరాలిని తెలికానిని జంట గూడిరమ్మన్నది అగుపింతని ఆనందం బిగి కౌగిత కలదన్నది అగుపింతని ఆనందం బిగి కౌగిత కలదన్నది కలలాలలపైకేలెను మనసు మల్లే పోవై ఎగసిపోదునో తెలియా నీవేక నేనై కలలాలలపై ప్రియా ప్రియతమా విలాసలీలల్లో తేలించి వినోదంగా నన్ను లాలించిన నా స్వామి మీరెవరు కలవరించానన్న కనికరమా కనిపెట్టుకుని ఉన్నానన్న కరుణ ఏ పూర్వపుణ్యమో ఇది చెలి చెలి ఏమిటమ్మా ఈ కలవరింత మీరేనా నేనమ్మా నేను అబ్బో అబ్బురమైన సరసం ఏమిటే నీ వెర్రిబాబుడు అవునవును అనుభవించిన మీరేమో ఆనందంగా ఉన్నారు ఇక ఉన్నది చూసి ఊరుకోలేక చెప్పిన దాన్ని నేనే వెరిదాన్ని ఆ చెంప మీద చిలికిన సుగంధం అయ్యో ఆడదాన్ని ఏమిటి నీ గొడవ ఆ గొడవ ఏదో ఈ పాడు నోటుతో నేనెందుకు అనాలి అర్థంలో చూసుకుంటే మీకే తెలుస్తుంది
ఈ వలస చిన్నలు ఏ చిరుతకళ్ళనైనా పడక ముందే పదండి పోదాం. పోయిన కళ్ళెలాగూ పోయిన కడుపున పుట్టిన బిడ్డైనా దక్కితే వంశోద్ధారకుడున్నాడన్న తృప్తి అయినా ఉండేది. ఇప్పుడు రెండికి చెడ్డ రేవణ్ణయ్యాను. ఇక మిగిలిందల్లా ధృతరాష్ట్ర సంతానం. గతానికి మగచి లాభం లేదు ప్రభు. ఈ అనర్థాలకు మూల కారణం ఏదో ఉంది. మన కన్నుగప్పి కుట్ర సాగిస్తూ ఉంది. ఇదే నా అనుమానం. మీ సెలవైతే సాటుగా ఉండి గుట్టు తెలుసుకుని వస్తాను. దురదృష్టం చూపు దోచుకున్న మీ అనునయంతో మనశ్శాంతిని పొందగలుగుతున్నాను. ఈ అదృష్టం కూడా నాకు లేకుండా చేస్తారా? ధన్యుణ్ణి ప్రభు, ధన్యుణ్ణి. మనిషిని దూరమైనా మనస్సు మీ దగ్గరే ఉంటుంది. 10,000 కళ్ళతో ఈ ప్రాణం మీ చుట్టూ రక్షగా తిరుగుతూనే ఉంటుంది. రహస్యం భేదించడం, రాజవంశం నిలబెట్టడం, మీ ఉప్పు పులుసుతో బ్రతికిన జీవితానికి ఇదే పరమార్థం. కాదనకండి ప్రభు. నేడే పునని పువ్వు లభించే సుదినం అని చాటుగా దొంగిలించుకుపోను. అది వలచిన వయ్యారికే తల. ఆనవాలిచ్చే తీసుకు ఎరుక లేకుండా ఈ ప్రదేశానికి ఎవడొచ్చాడు? నీకు తెలియకుండానే గులేబకావళి పుష్పం మాయమైందా? మాట్లాడవే. ఎంగుళి ఎవరిది? నీ విరేలికి ఎలా వచ్చింది? మూర్ఖురా, అమ్మ అని పిలిచే అర్హత నీకుంటే కన్న తండ్రిని ఇలా చింతపరుస్తావా? దేవికింత వంచన దొరుకునిస్తావా? బంగారు కొలను పుష్పం కానిస్తావా? ఈ పాతకుని బంధించండి. చీకటి చెరలో వేయండి.
స్వామి నీ కరుణా ప్రసాదంతో కన్నవారి రుణం తీర్చుకోగలుగుతున్నాను నీకు దేనా ధన్యవాదం దేశమంతా దూదేగినట్టేగిన అన్నదాడు అగుపెంచుదే ఇక ఎంతని తిరగను ఎక్కడని గాలించను పట్టేశాం కీలకం కనిపెట్టేశాం పాటలీపురపు రాజపుత్రుడు కనుక కోటకు ఈ బాటనే రావాలి రావాలంటే మన ముందు నుంచే పోవాలి కనుక వచ్చే పోయే జనాన్ని పరామర్శిస్తూ పక్కన కూర్చుంటే పొట్ట కుప్పలు ఉండదు కాలక్షేపానికి కరువు ఉండదు ఇక నువ్వు ఎప్పుడు వచ్చినా సరే ఆయన ఏఘోరారాయణ తమ్ముడు అమ్మయ్య మీరా బండలగయ్యారు నేనే కా తమ్ముడు వీరి నడిపయ్యా వారి పెద్దయ్యా వారిని కూడా మనుషులు చేయి తమ్ముడు అలాగే అమ్మయ్య అన్నయ్య తమ్ముడు మన తమ్ముడు వారిని కూడా చేయి అన్నయ్య పెద్దన్నయ్య అన్నలకు ప్రణామం అంతా ఈ పుష్ప మహిమ అవును అవునే అవును ఇదే అవును 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 ఇంతకీ మీరు బండ్లు ఎలాగయ్యారు బయలుదేరి బహుదినాలైందిగా కాలు సాగిస్తూ కథా విశేషం చెప్పుకుందాం తమ్ముడు లెస్స లెస్స బుల్లయ్య గారు పదండి పదండి పోయాను ఇక ఇంటికి ఏమని పోను ఒంటరినైపోయాను ఇక ఇంటికి ఏమని పోను ఒంటరినైపోయాను
పై ఆశలు నిలుపుకున్న తల్లి రుణము చెల్లించనైతిని నా పై ఆశలు నిలుపుకున్న తల్లి రుణము చెల్లించనైతిని ఎవరికి గాక ఏదరి గానక ఎవరికి గాక ఏదరి గానక చివికి చివికి నే మ్రోడైపోతిని ఒంటరినైపోయాను ఇక ఇంటికి ఏమని పోను ఒంటరినైపోయాను దైవమని నమ్ముకున్న నా ఇల్లాలిని ఎడబాసితిని నన్ను దైవమని నమ్ముకున్న నా ఇల్లాలిని ఎడబాసితిని బ్రతుకు బరువుగా తిరిగి తిరిగి బ్రతుకు బరువుగా తిరిగి తిరిగి బండలలో ఒక బండనై తిని ఒంటరినైపోయాను ఇక ఇంటికి ఏమని పోను ఒంటరినైపోయాను వలచిన కన్యను వంచన చేసి నలుగురిలో తల వంపులు చేసి వలచిన కన్యను వంచన చేసి నలుగురిలో తల వంపులు చేసి గుండె ఆవిరై పోవుతుండయి గుండె ఆవిరై పోవుతుండ ఈ మొండి బ్రతుకు నేనిచ్చుతుంటిని ఒంటరినైపోయాను ఇక ఇంటికి ఏమని పోను ఒంటరినైపోయాను నేనొంటరినైపోయాను ఆ శాపం మళ్ళించు నేను నీ కోరిక తీరుస్తాను నా 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 శాపం మళ్ళించు నేను నీ కోరిక తీరుస్తాను ఈ విల్లు ధరించి అమ్ము సంధించి తిరిగే చక్రం మీద నిలిచి ఆకాశంలో ఎగిరే పంచవన్నెల చిరుకను సూటిగా కొడితే నాకు శాప విమోచనవుతుంది ఉమ్మారే మూడమ్ములే తప్పితే పాషాణమైపోతావు నా శాపం మళ్ళించు నేను నీ కోరిక తీరుస్తాను నా శాపం మళ్ళించు నేను నీ కోరిక తీరుస్తాను నా శాపం మళ్ళించు నేను నీ కోరిక తీరుస్తాను శాపం మళ్ళించు నేను నీ కోరిక తీరుస్తాను నా శాపం మళ్ళించు నేను నీ కోరిక తీరుస్తాను దీక్షతో కార్యం సాధించు
ఈ తల్లి కటాక్షమే నీకు రక్ష నా శాపం మళ్ళించు నేను నీ కోరిక తీరుస్తాను 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 నా శాపం మళ్ళించు మదనా సుందర నా దొరా ఓ మదనా సుందర నా దొరా నామది నిన్ను గని పొంగి నది రావన్ని దొరా ఓ మదనా సుందర నా దొరా కన్న తల్లి వరాలిచ్చే తరుణి తలవంచి మొక్కవలసిన తల్లులు కారా ఉత్తముడు నరుడా ఉత్తముడు నా రూపానికి భ్రమసిన ఓ ముసలి తాపసి నేను అంగీకరించనందున శిలాసుందరి కమ్మని శపించాడు ఆ సౌందర్యాన్ని ఆశించని వాని వల్ల శాప విమోచన అవుతుందని పరిహారం చెప్పాడు మానవుడవైన నిష్ఠతో నీ త్యాగ దీక్షతో నా శాపం మళ్లించావు ఇక నీ అభిష్టం చెప్పు నెరవేరుస్తాను తండ్రికి చూపించే భాగ్యం అన్నలకు దక్కింది అందుకు విచారించాను కానీ పుష్పం మాయమైనందుకు ఆ గులేబ కావళి కన్య ఏ కష్టాలకు లోనయ్యిందోనన్న బాధే నన్ను వేధిస్తుంది
అపరాధిని నేనని ఒప్పుకోవడానికైనా ఒక్కసారి ఆ లోకానికి చేర్చు తల్లి. అయ్యవేనా స్వామి, అప్పుడు వచ్చి అంత రద్దు చేసి వెళ్ళారు, ఇప్పుడు ఇంకేం రాధాంతం చేద్దామని. నేనేం చేశాను? ఇంకేం చేయాలి? మంచి చెడ్డ ఆలోచించకుండా తండ్రి తాటు బిడ్డను మాయ చేశారు, మత్తు తల్లి ముద్రికి అపహరించారు, అప్పరెంటి కలువును దొంగిలించారు, బంగారు కొలను భస్మం చేశారు, చెలిని చెరపాలు చేశారు. బంగారు కొలను భస్మమైందా? చెలి చెరపాలయ్యిందా? అయితే ఈ కళాపంలో నీకు పాటుందన్నమాట, విశ్వాస ఘాతకురాల. కొందరిని చేయని నేరానికి శిక్షిస్తారు, విధి వైపరీత్యంలోని విచిత్రమే. నా మూలంగా నువ్వు చెరపాలు కావాలి, నా దురదృష్టం. కానీ నా పవిత్రాశయం తెలుసుకున్న నాడు నేను చేసింది మోసం కాదని నీవే గ్రహిస్తావు. ఓహో, అలాగా? అంతటి ఆదర్శమూర్తివైతే నీ అపవిత్ర స్పరిశతో భస్మమైపోయిన మా దివ్య సరస్సు పునరుజ్జీవితం చేయి. మా దేవీ పూజ నిరాటంకంగా జరుపుకుంది. మీ మాట కాదనేది లేదు, కాదని కలకాల మీ చెరసాలలో చేతగాని బ్రతుకు బ్రతికేది లేదు. సరే ఉన్న మీరే. గురుడా కనుగొన్నావా సత్యం నరుడో నరుడా, విన్నావా తత్వం గురుడా, నువ్వు విన్నావా తత్వం గురుడా. చుట్టు మట్టమైపోతుందంట, బొట్టు మాయమైపోతుందంట, మట్టమైపోతుందంట, బొట్టు మాయమైపోతుందంట. మిసమిసల్లాడే కూర మీసాలకు, మిసమిసల్లాడే కూర మీసాలకు అసలుకి మోసం వస్తుందంట. విన్నావా తత్వం గురుడా, కనుగొన్నావా సత్యం నరుడో నరుడా, విన్నావా తత్వం గురుడా, నువ్వు విన్నావా తత్వం గురుడా. తల్లి విషమవుతుందంట, పెళ్ళామే పెళ్ళమవుతుందంట, కన్న తల్లి విషమవుతుందంట, పెళ్ళమే పెళ్ళమవుతుందంట. అత్తల నెత్తి కెక్కి కోడళ్ళు, అత్తల నెత్తి కెక్కి కోడళ్ళు పెత్తనాలు వెలిగిస్తారంట. విన్నావా తత్వం గురుడా, కనుగొన్నావా సత్యం నరుడో నరుడా, విన్నావా తత్వం గురుడా, నువ్వు విన్నావా తత్వం గురుడా. అడుగో సన్నాసి, అదిగో పళ్ళు, అదిగో నీళ్ళు. అవు అవు పదండి తొందరగా. ఓయ్ సన్నాసి, నిన్నే రాయ్. అబ్బా చచ్చిపోతున్నావు, ఇవ్వబోయ్ తిండి తీర్థం. మీరా? ఆ వాదన పడ్డ దీపులు, వంకర బ్రతుకులు, ఏకాయకినే వచ్చారా రాముని? ఇక్కడ సరిగడ్డం గుడ్డు పసిగట్టాడు. గుడుగుడు ఏమా సణుగుడు, ఏకో నారాయణ.
మిలమిలా పుష్పం మేలైన పుష్పం తగతగా పుష్పం దేవతా పుష్పం బడా బడా పుష్పం బకావళి పుష్పం తెలిసిందిలే తెలిసింది తోడు వచ్చాడు తోడి తెచ్చాడు తమ్ముడైన వాడు తమ తోడి లేడే కలవర పడకండి బాబులు కాళ్ళు తొక్కుకోకండి ఉన్నదే నిజం లేనిది అబద్ధం ఉన్నవారుంటారు పోయేవారు పోతారు పోటీగా ఉంటాడని జోడు తప్పించారా తేడా వదిలించారా లేదు స్వాములు మాకు తెలియదు స్వాములు ఇది నిజం స్వాములు ఒరే తగలు పెయ్యలు చవట పెయ్యలు కొయ్యకండిరా త్రికాల వేదులు మాకంతా తెలుసు చేసిన పాపం మీరు చెప్పగానే వినాలి వేగరం చెప్పండిరా లేదా ఏ ఘోరారాయణ వద్దు సామలు వద్దు ఆయన అనుభవం చాలు అన్నయ్యలు వాడు మా అమ్మ కొడుకు కాడు వారసుడై వంతుకు వస్తాడని పక్కవాటుగా ఒక్క వేటు పటాపట్టి నూట్లో వేశాం బుడం బుడం ఏకో నారాయణ ఎక్కడ దొంగలక్కడి గొడవన పడ్డారు దారి తప్పారు మీ దారే తప్పు ఊరు చేరునోవచ్చు ఓ ముప్పు చేతనున్న పువ్వు మీ పట్టు తప్పు పట్టు తప్పితే మరి ఎలా పట్టుకెళ్ళేది స్వామి ఇదిగో వాటమైన పెట్టే చేత ఇమిడే పెట్టే పువ్వు లోపల పెట్టి సంకను పెట్టు గుట్టు కుంభణ పట్టు భద్రం మంత్రభస్మం మహిమగల భస్మం నడుమంతండి బాబులు నా వంక చూడండి తొలిగిపోతుంది మీ తంట కళ్ళు తరవకండి కుళ్ళు కడిగేస్తుంది ఏకోరారాయణ ఇక ఎటు వాళ్ళటే పెరట్లోకి వెళ్ళే పెట్టి తెరవండి పదండి బాబులు పని అయిందిగా ఏకోనారాయణ ఏకోనారాయణ అన్నలట అన్నలు అనురాగం లేని గున్నలు మేలు మేలు ముందు మా వదిన గారిని ఊరడించి కానీ వీళ్ళ ఊరి మీద పడం ఏకో నారాయణ నా ముత్తైదుతను మూడు నాళ్ల ముచ్చటగా ముగిసిపోతుందని కల్లో కూడా అనుకోలేదు ప్రతిన చెల్లించిన ప్రభువును బ్రతుకు ధరించిన వెలుగును దక్కించుకోలేని అభాగ్యరాలు ఊరుకోండి వదిన గారు వాళ్ళ ఊరెవరి దంపదండి అన్న కోసం అలమటించే నాకు భర్త శోకంతో కుమిలిపోయే మీకు ఆ గుడ్డి రాజ్యం సమాధానం చెప్తాడు చూస్తాను కుంకుమరాలిన కొత్త కోడలిగా అత్తింట ఎలా అడుగు పెట్టను ఈ పాడు ముఖం వారికి ఎలా చూపించను బావలని బంధు ప్రేమతో ఆదరిస్తే బడుద్దారి నీకింత అన్యాయం చేస్తారా ఇంత కీడు చేసిన వీళ్ళ బ్రతుకులు బదర్లు ఎండేయాల్సిందే పదండి వదిన గారు పదండి పగ తీర్చుకోవటానికైనా పట్టుదలతో వేషం మార్చి రోషంగా బయలుదేరండి అడిగో పున్నమి చంద్రుడు ఉదయించబోతున్నాడు బుగ్గి అయిపోయిన మా దివ్య సరస్సు పునరుజ్జీవితం కావాలి మా పూల పంట పసిడి వెలుగుతో మాకు సుమనోహరంగా సాక్షాత్కరించాలి మా వేలుపు పూజ సువర్ణ సుమ సమర్పణతోనూ నీ కవోష్ణరుచిర తర్పణతోనూ జరిగి తీరాలి నీ త్యాగశీలతకు కార్యదీక్షకు ఇదే పరీక్ష అవును రాజా దీక్ష నాకు పరీక్ష ఆ దేవికి ఏ దేవి దయాభిక్షతో నేను ఈ దివ్యలోకంలో అడుగుపెట్టగలిగాను ఏ తల్లి కృపాకటాక్షంతో గులేబ కావళి పుష్పం సాధించి బ్రతుకు సార్థకం చేసుకోదలచాను ఆ లోకమాతే నా కార్యదీక్ష నిరూపిస్తుంది మాతృశ్రీ మహదాశీర్వాదంతో బయలుదేరిన నేను
మానవుణ్ణైనా నాకు అసాధ్యం లేదు, అపజయమే రాదు. మాతా జగన్మాతా, ఓ మాతా జగన్మాతా, మీకన్నా లోకంలో నాకింకెవరున్నారు మాతా జగన్మాతా, ఓ మాతా జగన్మాతా. చల్లని చూపుంటే మీరే నా దాపుంటే, మీ చల్లని చూపుంటే మీరే నా దాపుంటే, భస్మరాశి ఇప్పుడే బంగారు జలం కావాలి, వెన్నెల వెలుగున రవ్వల పువ్వే వికసించాలి మాతా జగన్మాతా, ఓ మాతా జగన్మాతా. అమ్మ మాట చెల్లించుట అపరాధం అయితే, నాన్నకు చూపివ్వటమే నా నేరం అయితే, అందుకు నా చూపే పరిహారం, ఇంకెందుకు ఈ కన్నే బలిహారం, ఈ కన్నే బలిహారం, ఈ కన్నే బలిహారం. అహో త్యాగమూర్తి, యక్షులకే అసాధ్యమైన దాన్ని మానవుడివైనా నీ కార్యదీక్షతో సాధించి మా కళ్ళు తెరిపించాం. నీ నిశ్చల మనోధైర్యానికి నా నమో అక్క. నీ వంటి త్యాగశీలిని కన్న తల్లియే ఒక దేవత. నా మూఢ పరీక్షతో నిన్నంధుని చేసి ఆ మాతకు గర్భశుకం కలిగించలేను. నీ బలిదానంతో సచేతనమైన పుష్పం దేవి కల్పించలేను. నీ త్యాగఫలమైన ఈ గులేబ కావలి, నీ సేవలో నే పునీతం కావాలి. నీకంటికే దేవీ కటాక్ష పాత్రుడవైన నీకు నా అల్లారు ముద్దు బిడ్డను సహధర్మచారిణిగా సమర్పిస్తున్నాను. పరిగ్రహించు వీరాధి వీరులకు, విక్రమోపేతులకు, పితృసేవా పరాయణులకు, మహారాజ పుత్రులకు, మా మేనల్లుళ్లకు స్వాగతం, సుస్వాగతం. అండదండగా నిలిచిన ఆశ్రితులకు, ఆశతో ఎదురు చూచే మా సామ్రాజ్య ప్రజానీకానికి బాగుకోరే మాబోటి బంధుకోటికి కన్నుల పండువుగా, ప్రభువుల కన్నులు పండగ, దివ్య పుష్పాన్ని సాధించి తెచ్చిన ధీరుడు, ధీమంతుడు, కార్యశూరుడు నీకే మా మనఃపూర్వకమైన అభినందన ఆశీస్సు. నాన్నగారికి నమస్కృతులు, మామయ్యలకు అభివందనములు. ఇంకెందరో మహానుభావులు, అందరికీ వందనములు. ఇక కార్యక్రమం జరిపించండి. అలా నిర్ఘంతపోయారే, అహో అప్రతిష్ట అప్రతిష్ట.
మీరు తెచ్చింది చీపురు గట్ట. ఏమిటా సభా కలకలం? చెడు కాలం మహారాజా. గులేబ కావలితే పోయిన పుత్రరత్నాలు ఈ నోటితో ఎలా చెప్పను? చిద్విలాసంగా తెచ్చారు ఓ చీపురు కట్ట. దౌర్భాగ్యులు, అప్రయోజకులు. కాదు, మేం తెచ్చింది గులాబ పువ్వు, మిగిలింది చీపురు కట్ట. జరిగింది మోసం. మీరు కొడుకులు కాదు, కులమాపకం, కొరగాని వాద్యములు. ఇంత నిష్ప్రయోజకుల్ని నమ్మి నవ్వుల పాలయ్యా. మాదొక్క విన్నపం. గతానికి ఒకటి లాభం లేదు, ప్రస్తుతం అంధత్వంతో పరాధారులైన మీరు పాలనకు పనికిరారు. మా యోగక్షేమాలు గమనించలేదు. అసమర్థులైన మీ బిడ్డలు ఈ సామ్రాజ్యానికి ఉత్తరాధికారులై శాంతి భద్రతలు కాపాడలేరు. సమర్థుడైన పాలకుడు లేని రాజ్యం పగవారికి తులకన, రక్షకుడు లేని రాజ్యాన్ని రాజ్యకాంక్షతో శత్రువులు ఏ క్షణాన్నైనా నెత్రుటేర్లలో ముంచెత్తవచ్చు. అమాయక ప్రజల మానప్రాణాలతో చెలగాటలాడవచ్చు. పరిస్థితులు చేదారకముందే తగు సమర్థుడైన ఏలికను నియమించుకునడం. మా చిన్న కొడుకు వస్తారు, వారే మా తరువాత మహారాజు. కళ్ళెదుట లేని వారి కోసం కాలం కాచుకునుండదు మహారాజా, అది కార్యసాధన కాదు. ఇంతకాలం మీ అసమర్థతను కమ్ముకుంటూ రాజ్యభారం నిర్వహిస్తున్న వక్రకేతుల వారి మా ప్రభువు కావటం క్షేమం. నేనా? మీరే. అవును, మీరే. ఇది మా మాట కాదు, జనవాక్యం. జై వక్రకేతు మహారాజుకు! జై వక్రకేతు మహారాజు! అవును మహారాజా, నేనే. నాటి అనుమానమే యథార్థమైంది. మేకవన్య పులుల మెరమెచ్చులు గ్రహించలేక బంధుప్రీతితో ఆదరించారు, అధికారమిచ్చారు. అది దక్కించుకోలేని దురాశాపరుడు, విశ్వాసఘాతకుడు ఆస్థాన జోష్యుల్ని ఆకట్టుకుని మీ కడగొట్టు కుమారుణ్ణి కలిసిరానివాడని, కళ్ళు పోగొట్టేవాడని కల్పించి మీకు దూరం చేశాడు. అడవిలో విడిచిరమ్మని మీ ఎదుట ఆదేశించి ఆంతరంగికంగా పసిబిడ్డ ప్రాణం తీయమని భటులకు అప్పగించాడు. బిడ్డ బ్రతికాడని తెలిసి ఆ భటుల ప్రాణాలే బలిగొన్నాడు. ప్రభు అన్న విశ్వాసమా, పావగారన్న బంధుప్రేమ? రాజవైద్యుణ్ణి ఆకట్టుకుని స్వహస్తాలతో విషమిచ్చి యావజ్జీవితం మిమ్ము అంధుల్ని చేశాడు. మంత్రిగారు! మహారాజా, మహారాజా, మీ తాటున సాగిన కుట్రను భేదించగలిగానే కాని మంత్రిగారు, మీ ముక్తి రాసిన వారి ఇక ఆ భగవంతుడే మిమ్మల్ని రక్షించాలి. మంత్రిగారు, మంత్రిగారు, పట్టులో దేశ ద్రోహులను బంధించండి, వక్రకేతను దుష్ట బుద్ధిని ముట్టించండి. అసలే అంధు ఆవేశపూరితులై బ్రతుకు గాఢాంధకారం చేసుకున్నారు, ఇక చేయగలిగింది లేదు. బందీలై బ్రతకండి. వక్రకేతు! అవునయ్యలు, పెద్దవారు మీరుండగా ఆ కడగొట్టు బిడ్డకు పట్టం కట్టి పెడతాడట, నేనుండి పాలన పరాధీనం గానిస్తానా? అంతా మీకోసమే. పదండయ్యలు. కన్నబిడ్డ దూరమైనప్పుడు కూడా ఇంత బాధపడలేదు.
వయసులో అంతటి బావగారినిలా చిన్న పుచ్చటం భార్యం కాదు తోడ పుట్టకపోయినా తమ్ముడివే అనుకున్నాను కుంగుబట్టి అర్థిస్తున్నాను నా పసుపు కుంకుమ నిలబెట్టు తమ్ముడు ప్రతిభిక్ష పెట్టు వారిని అలా చెరసాలకు అప్పగించి మీరు మాత్రం మందిరంలో ఎలా ఉంటారు సేనాపతి కాదు కాదు మహామంత్రి అక్కగారు బావగారితో పాటి సహధర్మచారిణి పాప తమ్ముడు భద్రకేతు తమ్ముడు తమ్ముడు ఇది స్వయంకృత అపరాధం నా పాపానికి నివృత్తి లేదు ఫలితం అనుభవించక తప్పదు స్వామి రూపానికి దాసుణ్ణై పడతి వ్యామోహంలో పడి పరమ సాధ్వి అయిన నీకు అన్యాయం చేశా చెప్పుడు మాటలకు చెవ్వొగ్గి పొత్తిళ్లలో బిడ్డను నీకు దూరం చేశా ఇంత ద్రోహం చేసిన నన్నే నమ్ముకుని నాతోడిదే లోకం అనుకుని ఈ చెరవాసం కోరి వచ్చిన నీ రుణం తీర్చుకోలేను ఈ చీకటి బ్రతుకు ఎంత త్వరగా చిరికిపోతే స్వామి స్వామి అంత మాట్లాడకండి స్వామి కష్ట సమయాల్లో కన్న తల్లిలా కనికరిస్తున్న ఆ సర్వమంగళే నా మాంగళ్యం కాపాడుతుంది నా ఆశలు ఫలింపజేస్తుంది నా చెట్టు తండ్రిని సురక్షితంగా మన వద్దకు పంపిస్తుంది మీకు చూపిస్తుంది ఆ నమ్మకంతోనే బ్రతుకుతున్నాను ప్రభు బ్రతకగలుగుతున్నాను రాణి 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 వేల పడుకున్నాయన నీ వంటి కార్యదక్షునికి ఇది ఉచితం కాదు సమయం వచ్చింది విజయలక్ష్మి పూలహారంతో ఎదురు చూస్తుంది వెళ్ళి తల్లిదండ్రుల కష్టాలు తెచ్చి సద్గతి సాధించు పుష్పం లేకుండా కార్య సాధకునికి సిద్ధించిన దివ్య పుష్పం నీచులకు ఫలించదు ఆ పేరు నీకే దక్కుతుంది సందేహించక వెళ్ళి నాన్న అవునమ్మా నీవు పతి వెంట పెంచినంత కాలమే తండ్రి పరిణయమైన తరువాత తెలివితే పడదు నాథుని సేవలో నీ జీవితం చరితార్థం చేసుకుంటుంది మా నుండి దూరం అయ్యే నీకు రక్షక నా యక్షసిద్ధులన్నీ అరణంగా ఇస్తున్నా సిద్ధించుకోటండి సంతానాలతో సకల సౌభాగ్యాలతో సంతృష్టులై వచ్చింది నాథునికి నీడగాని జీవితం ఒక నడిపి వెళ్ళి రాండి వెళ్ళి సత్యం వదిష్యామి
జ్యోతి మాకు పెడతాన్ని నువ్వే పెట్టించుకుంటున్నావే. అవ్వవలసిన రాజులం మేముగో. అదానుగా అవునయ్యలు, అంతా మీకోసమే. కాకపోతే ఈ చేత బరువు మోత బరువు మాకెందుకు? ముచ్చటగా మీ రాజ్యం చేస్తాం, రచ్చసేయక మీరు చూస్తూ ఉండండి. చూస్తూ ఉండబట్టే మా చావుకి ఇలా తెచ్చాం. ఆశలు చూసి అసూయ రేపి పచ్చని సంసారం పాడు చేశాం. పిచ్చివాళ్ళని చేసి నా బిడ్డల్ని ఇలా ఆడిస్తున్నాం. ఆయన గారిని అలా చెరపాటు చేశాం. చివరికి నా బ్రతికింత అధ్వానం చేశాం. అక్క ఆగాదు, ఏదో ఆవేశంలో అంటున్నావు గాని నువ్వు మాత్రం తక్కువ చేశావా? నీ బిడ్డలకే పట్టం కట్టుకోవాలని గద్దెక్కవలసిన పెద్దరాణి బిడ్డను పురిట్లోనే సాగనంపించావుగా. నీ మోహంలో పడ్డ మహారాజు గారి కళ్లకు గంతలు గట్టి నువ్వు నన్ను నాటకమాడమంటే నేను కళ్లే పోగొట్టి కథరక్తి గట్టించాను. నీ తమ్ముణ్ణేగా వారి కళ్ళు పోగొట్టింది నువ్వు. నీకోసం కొంత చేయమన్నావు, నా కోసం అంతా చేసుకున్నాను. అంధుడైన భర్త, అవ్యక్తులైన బిడ్డలు, వీళ్ల వల్ల నీకు ఒరిగేదేముంది? ఇంతైన తరువాత ఇక నువ్వు చేయగలిగింది మాత్రం ఏముంది? అక్కవు ఆదరించావు గనుక అదనంగా భరణం ఏర్పాటు చేస్తాం. ఆనందంగా ఉంది. ఆనందం నాకు పాముని తెలియక నిన్ను నా ఇంట్లో అడుగు పెట్టనిచ్చిన నాడే ఆ ఆనందం నాకు దూరం అయింది. నీ విషపు మాటలు నమ్మి నేను చేసిన పాపమే వెంటాడితే మా తల్లి బిడ్డల శవాల మీద నడిచే నీవు సింహాసనం ఎక్కవలసింది. అక్క నీ తొందరపాటుతో ఉన్న ఈ కాస్త అనుబంధం తెంచుకో, తెలివిగా ప్రవర్తించు. రాత మర్యాదలకు లోటు రాకుండా మా రాజబంధువులను మందిరంలోనే మాటుంచండి. కాపలా కట్టుదిట్టాలు ఏ కొరత లేకుండా ఏర్పాటు చేయండి.
నాయకుల్ని చేసి ఆట నాడిచ్చినందుకు ఏది విశ్వాసఘాతకుడు. బంధు ప్రేమతో చేరదీసి నిన్నొక్క మనిషిని చేసిన బావగారి కంటి చూపు పొట్టన పెట్టుకున్నందుకు ఇన్నాళ్ళు నువ్వు వాడిన నాటకానికి అంతం ఇది. ఎవరిదేవి? మన బాబ విజయుడే స్వామి, విజయుడే వచ్చాడు, నీకు చూపు తెప్పిస్తాడు. వద్దు రాణి వద్దు, బ్రతికినంత కాలం అతని బాగా చూడలేదు, ఇప్పుడు ఏ ముఖంతో అతను చూడను? ఈ అంధ జీవితం అంధకారంలోనే అంతరించిపోవాలి. నాన్న బాబు, నాన్న బాబు, బాబు నాన్న. ఆయన దానికి విచారించకండి, ఆ దేవి చలవన అందరం కలుసుకుంది, అదే చాలు. అన్నా నీ తల పగలగొట్టి మన అన్నయ్యలు దోచుకొస్తూ ఉంటే ఈ తమ్ముడు తమ్ముడు దీన్ని తెలివిగా దాచుకొచ్చాడు. అన్న రుణం అసలు అలాగే ఉన్నా దీంతో కొంత వడ్డీ తీరింది. ఇదిగో పువ్వు, ఇదిగో ఇక కాని ఆగండి, అది తెచ్చింది మేము. మీరా? పోరా, మేము మహారాజ పుత్రులు. ముగ్గురు మహావీరులు చేరేది ఒక్కడు చేయగలడే? ఏ ఆనాడు పందెంలో మీ ముగ్గురు ఒక్క ఆడదాని చేతిలో ఓడి ఊడికం చేస్తూ ఉంటే ఈ ఒక్కడే విడిపించలా? మరిచారా? మననం చేసుకోండి బాబులు. పావాడి డాబులు చెప్పండయ్యా మీ వీపులు. తమ్ముడు నారాయణ మాకు లేవు. నీ మా అన్న విజయుడు గుర్తు తెచ్చుకోండి బాబులు. అక్క నీ అడుగు జాడల్లో నడవవలసిన చెల్లెళ్ళై ఉండి కూడా దోవ తప్పే నీకు ద్రోహం చేశాను. నా బిడ్డలు నా బాటనే వెళ్ళి ఆదరించవలసిన తమ్ముడికి హాని చేశారు, మా పాపాలకి పరిహారం లేదక్క. పశ్చాత్తాపమే పరిహారం చెల్లి. మానవ మాత్రులు మన చేతిలో ఏముంది, ఊరుకో అమ్మా. అన్నా ఇంత ఆనంద సమయంలో ఇంత ఆలస్యం ఎందుకు? కానీ అదిగో దేవ పుష్పం దేవలోకానికి పోతుంది. విజయ నాయన విజయ, అసలు కొండా మందిరి వంతా మాండకూడు కంటే కాంత మేలనుకున్నాను, కానీ అదే ఈ తీరుగా ఉంటుందన్నా మాదికి ఎట్టట్లేదే. సంబడం దేవుడిలో కళ ఆపోతలేనా చిన్నయ్య? అయ్యా అమ్మా చిన్నయ్య, చిన్నయ్య అమ్మా. ఏంద్ర నా కొండ గుట్టు తెలుసుకుని అలా అటుక్కుని పోతుంది, ఆయాలంచి మీ అమ్మ మనస్తో మంచ వచ్చే నాకు మజా పోయా. సీకు తీర్చే బిడ్డడు చేతికి చిక్కాడు అనుకుంటే చింతన పెట్టి పోతావడ్రా నా కొండ. అంతా విన్నాం, చాలా సంతోషం. ఇక విజయుడు మా బిడ్డే కాదు, మన బిడ్డ. రాణి కన్నవారం మనమైతే పెంచి పెద్ద చేసిన వారు వీరు, వీరికి మనం శాశ్వతంగా రుణపడి ఉన్నాం. అమ్మా అమ్మా నా కొండ, మహారాజుతో పాటు మనం కూడా అమ్మా అయ్యా అయిపోయాం.
మీ కోడలు నాన్నగారు దీర్ఘ సుమంగళి భవ Put down.